పైసా వసూల్. ఇప్పుడు ఎక్కడ విన్నా కూడా ఇదే మాట మనకు వినిపిస్తుంది. ఎస్, ఒక విలక్షణమైన కథానాయకుడు, ఒక డైనమిక్ అండ్ డాషింగ్ డైరెక్టర్, ఇద్దరు జోడై ఒక ప్రొడక్ట్ని మన ముందుకు తీసుకొస్తే ఆ ప్రొడక్ట్ ఎలా ఉంటుంది? పైసా వసూల్ సినిమాలా ఉంటుంది. ఎస్, మన బాలకృష్ణ గారు అండ్ పూరి జగన్నాథ్ గారి కాంబినేషన్లో అనూప్ రూపెన్స్ గారు మ్యూజిక్ డైరెక్టర్గా, శ్రియా సరణ్ ప్రధానమైన పాత్ర పోషించగా, మన ముస్కాన్ అండ్ ఖైరా అనదర్ లీడ్ రోల్స్ ప్లే చేస్తున్న సినిమా పైసా వసూల్. మరి ఇంకెందుకు లేటు, పైసా వసూల్ సినిమా గురించి బోల్డ్ విషయాలు వసూలు చేద్దామా? రెడీ బాలకృష్ణ గారు. ఓకే, ఏంటంటే చాలా దీర్ఘమైన ఆలోచనలో పడిపోయారంటే మీరు? లేదండి, నారీ నారీ నడుమమ్మ నారీ. అబ్బా, కరెక్టే. సినిమాలో ధనమ్మాయిలు మధ్యలో ఉంటా నేను. ఇక్కడ నలుగురు ఉన్నారంటే ఎవరో ఒక విద్యుత్ శాఖ మీద అంటే ఎలక్ట్రిసిటీ బోర్డు మీద కేసు వేసాడంట. రాత్రులు మా ఊళ్ళో కరెంట్ లేకుండా చేసి, ఫ్యాన్లు గాలి లేకుండా చేసి, అలాగే మా ప్రాణవాయువుని ఆపేసి మా మీద హత్యా ప్రయత్నం జరుగుతుంది అని. ఇప్పుడు మీ నలుగురి మీద కోర్టులో నేను హత్యా ప్రయత్నం కింద కేసు నమోదు చెయ్యాలనుకుంటున్నాను. వద్దు ప్లీజ్, వద్దు వద్దు. మేము సినిమా గురించి చాలా విషయాలు ప్రశాంతంగా ఎంజాయ్ చేసుకుంటూ ఇలా హాయిగా గోపికలు, కృష్ణుడు గోపికలు అని చెప్తే నిజమయ్యేది. సో ప్రస్తుతానికి హాఫ్ పార్ట్ మాత్రమే వచ్చామన్నమాట. సో సినిమా కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. సినిమా రిలీజ్ తర్వాత అందరినీ కూర్చోబెట్టి మనం స్పెషల్ ప్రోగ్రామ్ చేద్దాం. మీరు మధ్యలో ఉంటారు స్పెషల్గా, మిగతా గోపికలందరి కింద అలా ఉంటారు. ఓకే, సో అందరికీ వెల్కమ్ ఖైరా. సో తను బూచాడే బూచాడే పాటలో మనందరికీ కనిపించి అలా తలుపులో మెరిసిన అమ్మాయి, బూచాడే బూచాడే. సో షీస్ ఖైరా, వెల్కమ్ ఖైరా. అండ్ మరి మా అందాల శ్రేయా, సో ఈ సినిమాలో ముఖ్యమైన పాత్ర, లీడ్ రోల్ ప్లే చేస్తున్న సూపర్ టాలెంటెడ్ అమేజింగ్ హీరోయిన్. మేము ఇన్స్పిరేషన్ తీసుకుంటాం మీ దగ్గర. వై కాంట్ వి బి లైక్ శ్రియా? ఓహో, ఐ వాంట్ టు హావ్ యువర్ డింపుల్. కెన్ ఐ హావ్ యువర్ డింపుల్? ష్యూర్. నేను మీ డింపుల్ ఇస్తాను, మీ స్ట్రక్చర్ నాకు ఇచ్చేసేయండి. అండ్ వి హావ్ ముస్కాన్ హియర్ విత్ us. సో వెల్కమ్ ముస్కాన్. థ్యాంక్ యూ. ఎస్, సో ఇప్పుడు వీళ్ళందరితో మరి బాలకృష్ణ గారు సెంటర్లో ఉన్నారు, ఎలా అటాక్ చేయబోతున్నారో ఏంటో అనేది మరి వాళ్ళ చేతుల్లో ఉంటుంది, నా చేతుల్లో కూడా ఉంటుంది. ఏ, ఎంత మంది వచ్చినా కూడా అటాక్ చేసినాను ముస్కాన్. ఖైరా సినిమాలో ఉన్నాయి కొన్ని మంచి మంచి సన్నివేశాలు. ఇవి నన్ను తిట్టడం, ఆవిడ షూట్ చేయడం, చాలా ఉంది సినిమాల విషయం. అదే చెప్తున్నాను, సినిమా అంటే చూసి అందరితో మా సినిమా అనుకుంటున్నాను. మాసే కాదు, మాసు ఉట్టి మాసే కాదంట, మాసే కాదంట, మాసే కాదు, చాలా ఉంది కథ దాంట్లో. మరి చెప్తున్నాను, ముస్కానేమో ఇంకా రివాల్వర్తో షూట్ చేయడం ఏంటి, ఈ అమ్మేమో తిట్టిన తిట్టు తిట్టుకుంటూ తింటాం సినిమా అంటున్నాను. అంత కథ ఉంది సినిమా అంటే, ఈవిడ పాత్ర అది అదొక సస్పెన్స్. శ్రియా పాపం చాలా సాధు జీవి లాగా పాపం, అదే సస్పెన్స్. బాగుంది చూసారా, ఇలా చక్కగా వీళ్ళ షూటింగ్ ఎలా జరుగుతుందో, ఇంటర్వ్యూనే ఎలా ఉంటాయని తెలుసుకోవాలి మనము. సో ఖైరా, మీరు హిందీలో ఒక సినిమా చేశారు అండ్ ఫస్ట్ ఫిలిం అండ్ తెలుగులో మాత్రము, అంటే ఆ పాట కాకుండా దిస్ ఇస్ ద ఫస్ట్ ఫిలిం విచ్ యు యాక్టెడ్ యాస్ ఎన్ యాక్టర్. సో హౌ వాస్ ఇట్ వర్కింగ్ విత్ బాలకృష్ణ గారు అండ్ పూరి జగన్నాథ్ గారు? ఫస్ట్ సినిమానే ఇటువంటి బిగ్ ప్యానెల్ లో, ఇట్స్ బీన్ అ డ్రీమ్ కమ్ ట్రూ. ఆనెస్ట్లీ ఐ హాడ్ డన్ ద సాంగ్ బూచారే బూచారే అండ్ రేస్ గుర్రం బికాజ్ ఐ గాట్ అ కాల్ ఫర్ ఇట్. ఐ కేమ్ ఐ వర్క్ అండ్ ఐ వెంట్ బ్యాక్ టు బాంబే అండ్ ఐ వాస్ లివింగ్ దే. I had no clue about like, you know, people here or working here or Telugu cinema, you know, and I get a call from Puri sir's office asking me to audition for this film, you know. So I was like, it's a dream come true, you know, sitting in Bombay, getting a call from, yes, Puri sir's office and coming, so you and auditioning. Like, yes, I gave my 100% and thankfully they really liked and appreciated my audition. So here I was landing at the part in, you know, Paisa Vasool. Okay. I still have to pinch myself and like, you know, believe that this is happening to me. Coming here, I have fallen in love with the Telugu film industry because you know what? I worked in Bengal, I worked in Hindi films. But the kind of love and appreciation that people in like South have for you, exactly, nowhere else in the world. And especially Balaya. Like, it's crazy to see how people love him and you know, మేము యుఎస్ ప్రోగ్రామ్స్కి వెళ్ళినా, యూకే ప్రోగ్రామ్స్కి వెళ్ళినా, ఆస్ట్రేలియా ప్రోగ్రామ్స్కి వెళ్ళినా, ఈ మాటలేందే
మాకు అసలు అంటే ఏ ఆడియో వినిపించదు అనమాట. నో బట్ యు నో ఆఫ్టర్ మీటింగ్ హిమ్ యు రియలైజ్ దట్ యు నో దిస్ మ్యాన్ హస్ బీన్ ఎ లెజెండ్ ఫర్ సచ్ ఎ లాంగ్ టైమ్ బట్ హీస్ సచ్ ఎ హంబుల్ హ్యూమన్ బీయింగ్ అండ్ యు నో థాంక్యూ సో ఇట్స్ బీన్ ఎ ఆనర్ టు వర్క్ విత్ యు అండ్ ఆఫ్టర్ మీటింగ్ హిమ్ యు రియలైజ్ వై. సో హౌ వాస్ ఇట్ మీటింగ్ హిమ్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద ఫస్ట్ షాట్ what was the first shot with him? Love at first sight. Love it. So he said baraya no it was so nice fir woh sir said something sir kyun gaali dete hai okay so balaya garu undama anaku ishtam as a best thing what you see he just said balaya garu మీరేమంటూ ఉంటారు శ్రియ జై బాలయ్యేమంటారు ఇలాగే ఉండేది మళ్ళీ షార్ట్ అని సో ముస్కాన్ కమింగ్ టు యా. So, Miku, this is the first film in Telugu. Yes. And before that, Miru, did you work in any No, this is my first film altogether. As an artist. Yeah, this is my debut film. Okay. And it's the best debut I could have ever asked for. And yeah, working with Puri sir and Balia sir, I mean, dream come true. That's also less said, you know. But really good experience because... like you know how they say about balya sir balya balya so what's that saying gundelu golya so I agree yeah so it's like that you know I first day I came on set he made me so very comfortable yeah all thanks to bala sir for that and puri sir yes he churns out the best in you I think everyone knows that yeah ante so maro vishayam entante balaya gar didi 101 cinema ante 101 film and me it is 101 and in telugu it is 1 yeah. 1 101 It's 101. It's quite a lot. It's very difficult to be able to keep your head grounded and go through those ups and downs and not to take success too seriously and not to get disheartened. It's very hard. He's always been a people's person, whatever I've known him from Chandra Keshav to now. And being a star, it's not easy. A lot of people think it's easy. It's not, because you have to be that person on set. You and no matter how, sometimes people don't understand that you're doing these crazy scenes and you break your leg. He's broken his leg once, he was telling me, and you go through all those experiences and people expect you to be just nice and have that smile on your face all the time for so many years continuously. And I've seen him on film sets. It's never a no for anything. There's never a dull moment. And retakes and costumes and difficult locations. And he's always very driven. You know, like always driven. And I'm like, Balaya garu, why are you so driven? I used to be like, give me a chance. Tell me something. Like, tell me, what do you bloody eat? Yeah, what is it? I met this in, but you know what, jokes apart, as an actor, and I know what it is to survive in this industry beyond 10 years, it's really hard. It's not easy just to be a normal human being, and it's amazing that he is, and it's amazing that he is still, he's still so full of energy and so, he loves cinema, and that's fantastic about Balaya garu. బాలయ్య గారు, మరి పూరి గారితో ఫర్ ద ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నారు, హీస్ అ డైనమిక్ డైరెక్టర్ అండ్ ఆయన డైలాగ్స్ రాసారంటే నార్మల్గా అలా ఈజీగా చెప్పుకోగలం, మామూలుగా చిన్న పిల్లలు కూడా అలా చెప్పేస్తూ ఉంటారు. అండ్ మీ డైలాగ్స్ ఎంత కష్టంగా ఉన్నప్పటికీ కూడా పిల్లలు బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. సో మీ ఇద్దరి కాంబినేషన్ సూపర్గా వర్కౌట్ అయింది. అండ్ హౌ వాజ్ ఇట్ వసూల్? బ్రహ్మాండం ఒకటి బాగా జల్ అయిందనం, ఎందుకంటే మనస్తత్వాలు ఒకటే. ఆయన ఎప్పుడు పని గురించి ఆలోచిస్తాను, నేను కూడా ఎప్పుడు పని గురించి ఆలోచిస్తాను. అలాగే ప్రెషర్స్ ఏమి ఉండవు ఆయన దగ్గర నుంచి. ఇప్పుడు యూ హ్యావ్ టు గివ్ యువర్ బెస్ట్, దట్స్ ఆల్. బట్ ఇట్ డజంట్ ఇన్సిస్ట్, అంటే నాకు ఇదే కావాలి, అలాగే ఇంతే నవ్వాలి, ఇంతకంటే నవ్వకూడదు అంటే కొంతమంది ఉంటారు.
మనం ఉచ్ఛ్వాస నిశ్వాసాల కొలతను కూడా మార్చేస్తారు. ఏదో బ్రహ్మంగారు చెప్పినట్టు నాన్నగారు సినిమా మనం బ్రహ్మంగారి దాంట్లో పాట ఉంది, మాయదారి మరలా పండినా ఈ మాయదేహం ఆరు చక్రములు అమరి ఉన్నవినని ఏవో చెప్తారు ఆయన విశ్వాసాలు ఉచ్ఛ్వాసాలు. అవి కూడా సరిగ్గా అండి ఎవరు కొంత డైరెక్టర్ ఆ కొలత ఉంటుంది అంతే. ఏదోసారి ఏదో సీన్లో మేము చెప్తున్నాడికి అర్థం కావట్లేదంటే అన్న అనుభవం చెప్తున్నాను ఓ డైరెక్టర్ పేరక్కర్లా అలా చూసి అనాలి ఏంటని వన్ మోర్ అన్నాడు ఎందుకండి అన్నాను ఎక్కువ అనాలండి అన్నాను నాకు అర్థం కాలా అంటే స్వేచ్ఛ వాయువు మాకు ఉండవు ఆర్టిస్ట్కి ఫ్రీడమ్ ఉండదు. అలా చూస్తే ఫుల్ ఫ్రీడమ్ మాకు, ఇప్పుడు పాట ఉంది తేడా దాంట్లో డైలాగ్ ఉంది దానికి ముందు తేడా తేడా సేమ్ అని మరి అది నాకు నేను స్పాంటేనియస్గా అన్నాను అక్కడ సరదాగా అంటుంటే చాలా బ్రహ్మాండంగా ఉంది అది అలాగే చేయన్నాడు ఆయన అలాగే వచ్చేసాం అది యాజ్ టీస్ మా కాంబినేషన్లో పిక్చర్ ఆఫ్టర్ గౌతమ జాతకర్ని ఏమిటా అని నేను చిన్నగా యాటిస్గా ఉంటుంది నిజం చెప్పాలంటే చేయకూడదు అది ఎక్స్పెక్టేషన్ కంటే కూడా మొదట్లో చాలా నెగిటివ్ వచ్చింది నాకు తెలిసింది ఇదేంటి జాతకర్ని చేసి ఇది ఇదేంటి కాంబినేషన్ అని కూడా వచ్చింది అని చెప్తున్నాను ఇవాళ. బట్ నాకు తెలుసు ఏం జరగబోతుందో భవిష్యత్తు. ఇవాళ మరి పిక్చర్కి ఎక్స్పెక్టేషన్ మామూలుగా లేదు. ఇవాళ నాకు తెలుసు ఇది ముందే గ్రహించాను నేను మొదట్లో ఇలాగ వస్తుంది తర్వాత ఈ సినిమా ఎక్కడికి వెళ్తుందో ఎక్స్పెక్టేషన్ నాకు అంచనాలు బేరుజుండున్నాయి నాకు. సో అలా ఇవాళ ఈ సినిమా అందరూ ఎదురు చూస్తారు ఎప్పుడు విడుదలవుతుందో ఎప్పుడు విడుదలవుతుందా అని ఇక్కడ సంప్రస అయితేనేమి మా ట్రైలర్కి అయితేనేమి లేకపోతే సోషల్ మీడియాలో హల్చల్ చేయడం ఏంటి సినిమా చాలా అంటే అట్రాక్టింగ్ పాయింట్స్ బోల్డ్ ఉన్నాయి. అందులో వన్ ఆఫ్ ద మెయిన్ అట్రాక్టింగ్ పాయింట్ ఏంటి అంటే బాలయ్య గారు పాట పాడడం అనేది ద మెయిన్ అట్రాక్టింగ్ పాయింట్. సరే అసలు ఈ ఐడియా మీకు వచ్చిందా, అనూప్ గారికి వచ్చిందా, పూరి గారికి వచ్చిందా, మీతో పాడించాలి అన్న ఒక ఐడియా వాళ్ళకు ఉందేమో తెలియదు కానీ నువ్వు పాడాలి మాత్రం నన్ను అడగలేదు. నేను పాడతా ఈ పాట అన్న ఓకే అన్న అంటే నేను చెప్పాను మాకు రాను చూడు ఈ మా డిక్షనరీలో లేదు నాకు దానికి అర్థం ఇది పాడతాను అన్న పూరి కూడా వెంటనే అయితే పడే అన్నాడు. అను నెక్స్ట్ థియేటర్కి వెళ్తే రెడీగా ఉన్నాడు ఆయన కూడా పాడేసాం గంటలో అయిపోయింది పాట గంటలో పాడేసాం. సో నాకేంటే సాయం చూడండి చదువుకోసుకుంటాను నేను నాకు రకరకాల పుస్తకాలు ఉంటాయి చదువుతూ ఉంటాను అంటే షూటింగ్లో పార్ట్ ఆఫ్ మై డైలీ మూడ్ స్వయింగ్ మూడ్స్ ఉంటాయి దాన్ని బట్టి పుస్తకం చదవడం మ్యూజిక్ అంటే ముందు మీద పద్యం ఎవడో రాశాడు ఓ ప్రాంతి ఓబీస్కి నీ నామం ఎంత రుచిరా ఎంతో రుచి ఎంతో రుచి ఎంతో రుచిరా వాళ్ళ మేకడలకన్నా పంచదార చిలకల కన్నా ఓ సారా నీ నామం ఎంతో రుచిరా ఓ సారా దేవా నీవు బీరుమే ప్రాంతిపై విస్కి వీరమ్మవై చిన్నవై గుండం బాబై నాటు సారాయమై ధైర్యదేవుండవై సంపూర్ణ మత్తు పరిశుద్ధివై నరవాహనారుడవై రసస్ఫూర్తివై రసాది దేవతవై మందు నామాంతరంభవై ప్రత్యక్ష దైవంభవై వచ్చి మా నాలుకపై నుంచి మా గొంతునం జారి ఉదరమ్మన్నందు గొలి ఉండి ఆకలి బాధలు తొలగించి ఈతి బాధలు మరిపించి తారి తమ్మ మీద తప్పించి వాయు వరుసలు లేనుంచు మాకు బ్రహ్మానందము ప్రసాదించు మా ఓ దేవ సారా దేవాలు వస్తే వస్తే ఇది అది కుదిరింది ఇది అది కుదిరింది ఎందుకు చదివాను ఎందుకు ఇది వచ్చింది పాట సరే పాడేద్దాం అలానే పాడేయచ్చు కదా ఆ పాట ఒక్కసారి మామా ఎక్కు పెగిల అరే మామా ఎక్కు పెగిల మామా ఎక్కు పెగిల అరే మామా ఎక్కు పెగిల సూపర్ సూపర్. But there's certain things about sir no one knows. So basically he has a Kavalasha. So he has a great knowledge about Vedas and about shlokas and all of that. Like he knows a lot of shlokas. So one day I just went up to him and basically so I asked him, sir, so these shlokas can do anything. Of course, anything. They're old signs, old signs. So if I want someone to like me, it can happen. Then he says, you have a boy, eh? You want him to fall in love with you? You want him to fall in love with you? Yeah, sir. He says, who is it? I can't tell you that, sir. He, okay. Okay, so I'll give you one mantra. So you have to do this. And if you say this in front of him, matlab, he will fall in love with you. నేను మన ఊళ్ళో అంటారు చూడండి
ఏం మందు పెట్టింది ఆకు తినిపించేసాను ఆకులు పస్తారు ఆకులు ఫార్ములా కూడా చెప్తారు. సో ముస్కాన్, ఐ థింక్ ఇట్ వాస్ ఫన్ వర్కింగ్ విత్ ఆల్ దిస్ లవ్లీ పీపుల్ కదా మీకు. బట్ షీ హాడ్ ద మోస్ట్ డిఫికల్ట్ సీన్ ఇన్ హర్ డెబ్యూ. ఓ, అంటే డెబ్యూలో ఫస్ట్ డే షూటింగ్ ఓకే. ఓ మై గాడ్, ఇట్ వాస్ ఆ రస్టిక్ అట్మాస్ఫియర్. ఏ హీరోయిన్ అని ఎంటర్ అవగానే చుట్టూ ఆహ్లాదకరంగా ఉండాలి, ఏదైనా పువ్వులు ఆ బ్రహ్మాండమైన నేచర్ అదే ఉండాలి. అది మెట్రో 3-4 రోజులు పాపం అలాగే మూతికి అడ్డంగా గుట్ట కట్టి ప్లాస్టర్ తీస్తుంటే నొప్పి ఆవిడకి అలా కుర్చీలు కూర్చోబెట్టి వెనకాల పెట్టాయి అలా 4 రోజులు కూర్చోబెట్టి. She's lucky she got such a heavy scene on her debut. It's good. It's very good. Kashtepalli. Kashtepalli and first picture kaabatti. Thandar kekutundi ga. Tharathundi aa scene. Aa fight untundi chivarlo scene lo. Screen vi choodalaithe. Amma. So, next thing I know, they put a revolver in my hand and they're like, you have to shoot with him. And I'm like, are you serious? Like him and I'm shooting him. Jai, you're not going to do anything. Yeah. Nannu shoot cheyali. మీకు ఫన్నీ సీన్స్ ఏమో ఉంటాయి అది ఇలాగే చాలా అసలు మా మధ్య ఉన్న సీన్స్ అండి. మెచ్యూర్డ్ లవ్ అండ్ ఎంత కావాలి. మన బ్యాగ్ ఉంటుంది కదా మామూలుగా నైట్ మనం లాంటిది బ్యాగ్ ఉంటుంది, జిప్పర్ ఉంటుంది కదా, రాత్రి చాలేస్తే మనం లోపల దూరి ఆ టైప్ బ్యాగ్ లో ఇవి పడేస్తాను. ఇలా పొడుస్తున్నాను ఇలా అంటున్నాను కొనే చూస్తాలే తిట్టేస్తా తిట్టుకొని మనం నేను రియాక్ట్ అవుతాను నేను ఇలా కొట్టడం తల మీద వెనకించి కొట్టడం అది లోపల ఉంటాను నేను ఇంకా బైకర్ వచ్చింది లేండి ఇంకా బైకర్ నేను చెప్పలేను. సో సెన్సార్ కట్ చేసేసుకుంటారు కాదు సీన్ లో కాదు అది అర్థమైంది సీన్కి ముందు ఆవిడ రెడీ చేస్తారు కదా. సో పూరి గారు ఎలా ఉంటారు సెట్స్ లో మామూలుగా, సీరియసా లేకపోతే ఫన్నీగా ఉంటారా, ఓన్లీ టు ద పాయింట్? నో, ఫర్ కమ్ టు ద సీన్ ఇస్ కామెడీ, తెచ్చ కామెడీ. సీరియస్ అయినప్పుడు మేమేదో జోక్ చేస్తే మాతో పాటు పాపం ఏదో నవ్వు నవ్వుకుని మళ్ళీ బ్యాక్ టు వర్క్ సీరియస్ వర్క్ ఇస్ ఎ వర్క్ ఆలిక్. ద బెస్ట్ థింగ్ ఆఫ్ పూరి గారు అంటే ఏం చెప్తారు మీరు? నైస్ హ్యూమన్ బీయింగ్ అతన్ని ఫస్ట్, వెరీ నైస్ హ్యూమన్ బీయింగ్, వెరీ అఫెక్షనేట్ అండ్ ఎప్పుడు టెంపర్ లూజ్ కావడం లూజ్ అవ్వడం అనేది వెరీ గుడ్ కరెక్ట్గా. పుట్టుకొస్తాయి ఒక వేషధారణ నుంచి పుట్టుకొస్తుంది, ఏదో మేము ఫ్రీగా ఉన్నాను ఇలా కేటాయించుకున్నాను దానికి ఏదో షేప్ చేద్దాం అంటే దాంట్లో నుంచి ఒక సినిమా పుట్టుకొచ్చింది. అందుకని ఈ సినిమాలో ట్రైలర్లో అంతా కూడా డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ ఉంది అది దాని మాకు అంత స్వేచ్ఛ కూడా ఇచ్చాడు అనుకుంటు నేను ఇలా అంటే తేడా చేయగాను కానీ బాబు వాళ్ళ బాగుంది ఉంచే అది యాజ్ ఇట్ ఇస్ ఫాలో అయిపోమని. సో ఇట్ ఇస్ జస్ట్ గివెన్ టేక్, ఫ్రీడమ్ టు ఆర్టిస్ట్, ఫ్రీడమ్ టు ఆర్టిస్ట్. అలాగే స్టిల్ దీంట్లో ఉన్నాం ఆ ట్రామాలో ఉన్నారు మళ్ళీ అప్పుడైపోయింది సినిమా గౌతమబుద్ధ శాతకం వి ఫినిష్ ఇన్ 79 డేస్, దిస్ ఫిల్మ్ వి ఫినిష్ ఇన్ 78 డేస్, నెక్స్ట్ ఫిల్మ్ కే శివ కుమార్ 77 డేస్. లెక్కల్లో తేడా, రామగారు బాలకృష్ణ లెక్కల్లో తేడా రాకూడదు, ఒక్కొక్కరు తగ్గించుకుంటూ వస్తారా ఇంకెక్కువ సినిమాలు చేయడానికి. ఎక్కువ సినిమాలు చేయడం అంటే ఇప్పుడు చూడండి మెయిన్గా పీసీ కనెక్ట్స్ చార్మి అదేంటంటే సెలబ్రిటీస్ ప్రమోషన్ దూ లాడ్ ఆఫ్ థింగ్స్ అండ్
సెలబ్రిటీస్ ప్రమోషన్ కొత్త ముస్కాన్ గైరత్ అందరం కూడా ఆవిడకి ఫస్ట్ తెలుగు అంటే క్యారెక్టర్ కూడా చేసింది ఆయన సాంగే కాదు అందరు సాంగే అనుకుంటున్నారు అలా అలాగే లైన్ ప్రొడ్యూసర్గా అలాగే ఇలా ఎన్నో యాక్టివిటీస్ మల్టీ యాక్టివిటీస్ పెట్టుకుని సో ఉండగా ఎక్కువ సినిమాలు చేయడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఇట్లాంటి సినిమాలు ఇంత తొందరగా పూర్తి అయినప్పుడు ఏది రిలీజ్ కూడా ప్రీ ఫోన్ చేసుకుని 4 వీక్స్ ముందుకు వచ్చేస్తున్నావు అంటే సైన్లలో ఒక్కొక్క రోజు తగ్గించుకుంటూ వస్తున్నా ఒక్కొక్క సినిమా నా లెక్కలో ఎక్కువ మంచి క్వాలిటీలో ఎటువంటి కాంప్రమైజ్ కాకుండా మంచి సినిమా ఎందుకు చేయదగ్గ అవకాశం నాకు భగవంతుడు ఇచ్చాడు అదొక కళామంత్రి చల్లని చూపు ప్రసరింపజేస్తుంది అలాగే తల్లిదండ్రుల ఆశీస్సులు దీనివల్ల ఒక ఎంతోమందికి ఉపాధి కలుగుతుంది సార్ 100 సినిమాలు చేయడం అనేది చాలా గొప్ప విషయం ఇట్స్ నాట్ నాట్ అట్ ఆల్ అన్ ఈజీ టాస్క్ మళ్ళీ జాన్మ నుంచి స్టార్ట్ చేస్తాం పిక్చర్ ఆల్రెడీ డిసైడ్ జాన్మ నుంచి మళ్ళీ స్టార్టింగ్ ఫిలిం అంటే నేనేది జని జల్లో ఉన్న అందరం బాలయ్య గారు మీరు మామూలుగా నాన్నగా ఆదర్శంగా తీసుకొని మీ మీ సినిమా దాంట్లో కానివ్వండి రియల్ లైఫ్లో కానివ్వండి మీరు ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని ముందుకు వెళ్తూ ఉంటారు బట్ ఇప్పుడు కూడా ఆయన పాటల్ని రీమిక్స్ చేయడాలు అంటే ఆయన లాగా ఇమిటేట్ చేయడాలు ఎప్పుడు చేయలేదు ఐ థింక్ ఫర్ ద ఫస్ట్ టైం ఈ సినిమాలో కంటి చూపు చెప్తుంది పాట చేసినట్టు అనిపించింది మాకు ముస్కాన్ ఖైరాన్ ముస్కాన్ కదా యా చాలా కష్టపడింది పాపం చేతులు ఇచ్చేసి వెనకాల నాన్నగారు చేసేవాళ్ళు అవునవును అలా చేస్తా పాప భయపడి అండ్ టైటిల్ సాంగ్ కూడా చాలా చాలా సూపర్ ఏంటో లిరిక్ దొరికింది అవకాశం మంచి పాట పాడడానికి మామూలు పాట అది అయ్యో సో కెన్ యూ హమ్ దట్ సాంగ్ వన్స్ యువర్ సాంగ్ యా కమ్ ఆన్ డాన్స్ సిజీ డాన్స్ రియల్ లవ్ కమ్ ఆన్ కమ్ ఆన్ కమ్ ఆన్ కుండీలు తీసి కాలర్లు ఎగరేస్తే వసూలు 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 పైసా వసూలు ఎందుకు ఇంకోటి అద్భుతమైన అంటే సునామీ అచ్చ సునామీ అబ్బా మొగుడు ఏంటి నాకు అర్థం కాదు రాయడానికి కూడా పర్ఫెక్ట్ లిరిక్స్ అది తంట నేను కనపడితే నేకల పడితే అరే అంతెందుకు నా పోస్టర్ కనపడితే వచ్చాయి షార్ట్ అని భాస్కర్ పట్ల గారు చిన్నారాయణ గారు మెచ్చుకోవాలి దాని ముందు ఇది ఫినిష్ చేద్దాం సాంగ్ సింగర్ ఏమో ఉమా అనేటువంటి అమ్మాయి పాడింది సింగరే మామూలు పాటలు పాడింది బట్ టైటిల్ సాంగ్ ఆవిడ చేత పాటించడం కూడా అవునవును అంటే చెప్పేది టీసీ గురించి చెప్తాను ఫైనల్ గా అగైన్ ఏంటంటే పూరి కనెక్ట్స్ ఎన్ నో టాలెంట్ హూమ్ టు పిక్అప్ పూరి కనెక్ట్స్ ఆల్ ద టాలెంట్స్ అట్ వన్ ప్లేస్ అండ్ మీ హాస్ దట్ ఐ దట్ ఆర్టిస్టిక్ ఐ అంటుంది కదా అవునవును అండ్ నెవర్ షీ యూజ్డ్ టు ఆల్సో అక్కడ మేమెంత అప్పుడప్పుడు జోక్ చేసుకోవడం కమాన్ వర్క్ వర్క్ రైట్ టైమ్ టు ఫినిష్ చాలి ఇన్ ద సెట్ పొరచు కదా అది అది లేకపోతే హ్యాపీగా ఉండేది ఇంకా టెన్షన్ మాకు నా దగ్గర మాత్రం నవ్వు తీళ్ళ పెట్టేది అంటే వర్క్ వర్క్ ఏదో ఇలా బాగాలేదు ఇలా ఉంటే బాగుంటుంది ప్రొఫెషనల్ అడుగున్న అనుభవం ప్రొఫెషనలిజం పుర్చుగల్లో మేము 40 రోజులు అనుకున్నాం 37 రోజుల్లో ఫినిష్ చేయడానికి ఇవాళ 4 వారాలు ముందుకు రావడానికి కూడా సినిమా విడుదలకి షీఈస్ ద మెయిన్ పర్సన్ బిహైండ్ ది స్క్రీన్ షీ వాస్ ఆల్వేస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది స్క్రీన్ ఎగ్జాక్ట్లీ బిహైండ్ ది స్క్రీన్ ఇప్పుడు సూపర్ వెరీ నైస్ డ్రింకింగ్ సాంగ్ డ్రింకింగ్ సాంగ్ అంతే ఇప్పుడు మామా 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 మెడిసిన్ మెడిసిన్ ఎనర్జీ లూజ్ అయిపోతుంది మెడిసిన్ ముగ్గురు like you have to see him you know this dialogue delivery his you know his diction his command his voice everything like when he is there you can't like we've clapped so many times you know there were scenes where Balasubramanian was just performing I clapped for your dialogue one thing yeah one thing one dialogue and one dialogue clap for me because when you clap for me shut up I was so happy clap for her clap for her suspense suspense suspense
చెప్పరు ఒకసారి చెప్తే వంద సార్లు చెప్పినట్టు రజని అలాగే ఒకసారి చెప్తే ఒక్కటే చెప్తే వంద నెలలతో సమానం అవునా సో మొత్తానికి చెప్పారు రివీల్ చేస్తారు సరే సినిమా చూస్తాం మేము ఎవరు ఎంత మాట్లాడిన సినిమాలో ఎంత ఉండాలో అంతే అతిగా శృతి మించకుండా ఆ సందర్భానికి తగ్గట్టుగా అద్భుతంగా రాయడం జరిగింది పూరి Super. But another thing very, very special about you, sir, is that, and I, it was, after Gautami Putra, we all went to Tirupati. Oh. And, yeah, because the music launch was there. And so I had to, rush to the airport, and I really believe in Tirupati. I go there twice a year. And it was so special, because your wife, ma'am, really took care of me and my mom. You know, she made sure that we got the best darshan. And she was so, you know, and then I met his daughters. They're so, so down to earth, so beautiful and so simple. And, you know, so I feel that's speaks volumes about a man also, because it was just so nice to see a family which is so grounded, and it was fantastic. But yeah, thank you, ma'am. It was really very thankful. I'm really thankful to her. I had the best darshan because of her. Oh. Yeah. So about the producer, sir? Prasad garu gurinchi cheppandi. Oh, producer garu, we forgot him only. So, paisa. Perlo undi paisa vasul. Paisa vasul prastha matram ayanike chellutundi September last night. Prasad garu. Bhavya Creations. Bhavya Cements. బ్రహ్మరమ్మ థియేటర్ మీకు మంచి సెంటిమెంట్ కదా మామూలుగా సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ బ్రహ్మరమ్మ థియేటర్ కి వెళ్ళి చూడడం ఎందుకు సార్ ఎందుకు అలా అలవాటు అదొక అలవాటు అంతే అది కాకతాళ ఏమో యాదృచ్ఛికము అక్కడికి వెళ్ళి చూస్తా బ్రహ్మరమ్మ పైసా వసూలు మరి ఫస్ట్ ఆనంద ప్రసాద్ గారు చాలా సింపుల్ పర్సన్ ఆయన ఒక మంచి సినిమా చేయాలి అని మేము ఆయన ఎప్పటి నుంచో అనుకుంటున్నారు అంటే అనుకోవడం అంటే నేను చెప్పాను కదా ఇప్పుడు దాని ముందు శాతకన్ని ముందు మరి ఇంకో సినిమా ఇట్లా వరుసగా కమిట్మెంట్స్ సరే తటస్థించింది చేద్దాం అనుకున్నాం పూరి గారు అనుకున్నాం పీసీ గణేష్ లైన్ ప్రొడ్యూసర్ అనుకున్నాం అంతా అసలు ఆయన కూడా ఆధ్యాత్మిక చింతన అలాగే ఎక్కువ ఆయనకి తులసి వనం అనే ఒక వెంకటస్వామి ఆలయం ఒక నాతో మంచి సినిమా తీయాలని ఇటువంటి క్రేజీ కాంబినేషన్ ఆయనకి జనరల్గా నేను చెప్పాను ఇంతకుముందు మొదట్లో ఇప్పుడు ఉన్నంత టాక్ లేదు మొదలు పెట్టినప్పుడు లేదు సినిమాకు ఓపెన్గా మాట్లాడుతున్నాను లేదు ఇంత లేదు కాంబినేషన్ బాగుంది శాతకరణ తర్వాత ఏంటి అదొకటి స్టార్టం అనేది ఒకటి కత్తికి రెండు వైపుల పదులు అండి సో అటువంటిది ఇది కాంబినేషన్ అని చాలా మంది అనుకున్నారు ఇండస్ట్రీలో కానీ ఆయన నేను పేరు చెప్పగానే పూరి తీసుకోండి మీద డైరెక్టర్ అని కానీ చేస్తాను వెంటనే ఆయన చాలా మంచి కాంబినేషన్ అవుతుంది బాబు అండ్ మంచి పిక్చర్ అవుతుంది అని కాంబినేషన్ అందరూ అనుకున్నారు కాంబినేషన్నే కానీ సాధికైన దొరత ఏంటి ఎటువంటి సినిమా వస్తుంది అసలు వీళ్ళు మెంటాలిటీ సూట్ అవుతాయా పూర్తవుతుందా సినిమా అన్న కూడా అనుమానాలు వ్యక్తపరిచిన వాడు ఉన్నారు బయట మాట్లాడుకున్న వాడు ఉన్నారు నాకు తెలుసు ఇవాళ 4 వారాలు ముందే రిలీజ్ చేస్తున్నాం సినిమా సో ఫైనల్లీ బాలయ్య గారు అబౌట్ యువర్ కాస్ట్యూమ్స్ అంటే మీ లుక్ కూడా ట్రైలర్లో లుక్ కెమెరా మేకప్ ఇదంతా కూడా పీసీ చార్మి క్యాప్ చెప్పారు మొత్తం ఓకే తను నన్ను నా మీద నమ్మకం ఉంది కదా అని నన్ను అడిగింది ఉంది చార్మి నాకు నేనే మొత్తం అరేంజ్ చేస్తాను అంతా కాస్ట్యూమ్స్ నుంచి కూడా అన్ని లుక్ టోటల్గా హెయిర్ విగ్ ఏంటి హెయిర్ సెట్టింగ్ ఏంటి అన్ని నేనే చూసుకుంటాను అండి తన క్యాప్ చెప్పాను సో పీసీ కనెక్ట్స్ తో అందరూ బాగా కనెక్ట్ అయ్యారు గుడ్ కనెక్షన్ గుడ్ కాంబో గుడ్ వైబ్స్ బాగా అందరికి మైండ్ సెట్స్ కలిసినటువంటి ఒక ప్లాట్ఫామ్ లో మీ అందరూ వర్క్ చేశారు అండ్ అది పైసా వసూలుగా
సెప్టెంబర్ 1వ తారీఖు మన ముందుకు రాబోతుంది. సో ఫైనల్లీ మీరేం చెప్తారు ఆడియన్స్ కి? ఫర్ వాట్ ఎవర్ ఐ హావ్ సీన్ ఆఫ్ ద ఫిల్మ్ ఐ లవ్ ఇట్. ఐ హావ్ నాట్ సీన్ ద రషెస్ బట్ ఐ సా యూ ఫస్ట్ టైం షీ వాస్ సీయింగ్ హర్సెల్ఫ్ ఆన్ ద స్క్రీన్. It was definitely yeah. I didn't blink. I was like, are you serious? Yeah, so whatever I've seen and the trailer has got such amazing reviews, you know, already. So in first 4-5 hours, I think we crossed 1 million views. So it's enough to say that how much love we're getting from the people. Very, very excited about 1st September. And I'm sure it's going to be a super hit. I'm sure. I love you. Yeah. Shreya, Meeru. Chenna Keshav Reddy, Gautami Putra Shatakarni, and now it is Paisa Vasool. It would be, yes, sir. సంబంధం ఉందా సినిమా సినిమా హాయ్ 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 అయిపోయింది ఎక్కిమీడా కూడా అయిపోయింది ఇప్పుడు అందులో అదో పాట ఉంది. Well, all I say is that it takes a lot of hard work to make a film from thank you to Tambi are just stressing the way we are talking now tell me the joke is just it's stress relief when we talk to you మీతో మాట్లాడినప్పుడు because to be honest from the producer thank you for believing in this film for and to Puri garu for believing in all of us and thank you Puri sir to make me part of your film to make me part of your cinema to Balya garu to Kaira Muskan Mukesh sir love you thank you for making us look the way we're looking to everyone all our ADs you guys work really hard everyone Charmi for putting it all together for us all I'm telling you is please go watch it in theaters don't download it I think of all the hard work that you've done we deserve a theater ticket and not just one many more so please go buy a movie ticket and watch this film And on 1st September, it's my make it a big hit because 11th September is my birthday. So and 18th September is mine. 18th September is mine. So good as well. Yeah, it's oh, my first. Wow. They say like birthday month should start good. So it's that's crazy. My birthday month present. Hers is 18th. My brother is 19th. When is yours? Yeah. Kaira kuda? Yeah, mine is 11th. Who else is celebrating? And also, you won Hero's birthday on September. Who? Beta bhai. September 6th. Ah, see, Virgo's are nice. Virgo's on a roll. Anu cheppochanu. Meena Tamil stunt union ante South India stunt union. Avan jarigindi kada ma. 50 years celebration ki yellanu. Nanagaru 25 samvatsaralu poorthaina sandarbham yellaru. Nenu 50 annanu. Maa appayini 75 pompustunnanu. Naa manavudu Devanshinemo andaku pompistanu chepparu. Wow. That is the dedication of the family for movie. Sir, me Leo. And please tweet your movie theater ticket. Yeah, so that I know that you bought it. Yeah. So, Samiru, to the audience. అందరం అంటారు కొత్తగా కనపడుతున్నా అని. చాలా కొత్త కాంబినేషన్, క్రేజీ కాంబినేషన్. సో ఇక్కడ మరి నారి నారి నడవ మురారి. సో బ్రహ్మాండ అందరూ కలిసి కష్టపడ్డారు. అంటే మా మేము సరే మేము కాకుండా ప్రతి కార్ డ్రైవర్ నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు సినిమాకి వాళ్ళ వంతు కృషి వాళ్ళు చేశారు. చెరువు వాళ్ళు ఇంత బాగా రావడానికి మేము చూసాం కాబట్టి మాకు తెలుసు సినిమా గురించి. మీరు త్వరలో చూడబోతున్నారు. ఇవే ప్రశంసలు మీ నుంచి కూడా మేము అందుకుంటామని అనుకుంటున్నాను. నన్ను అందుకుంటాము మేము తప్పకుండా. సో మంచి సినిమా అండ్ జనానికి ఏవైతే కోరుకుంటారు ఒక బాలకృష్ణ సినిమా నుంచి దానికి భిన్నంగా అవన్నీ ఉంటూ కథనంలో మరి చూపే విధానంలో టోటల్గా వైవిధ్యంతో కూడిన సినిమా మన పైసా వసూలు. సో టైటిల్ ఎప్పుడైతే అనౌన్స్ చేసామో అప్పటి నుంచే ఒక పాజిటివ్ వైబ్స్. సో పిక్చర్ కూడా డెఫినెట్గా అంత అద్భుతంగా వచ్చింది. డెఫినెట్గా మీరు అందరూ బాగా ఎంజాయ్ చేస్తారు సినిమా. చదివి తీరా ఎన్నిసార్లు చూడాలో చూడాలి సినిమా.
అంత అద్భుతంగా ఉంటుంది మిమ్మల్ని. నిద్రపోవడం ఈ సినిమా పడుకున్నా కూడా మీ కళ్ళలోకి వచ్చి లేపుతుంది, ప్రతి పాత్ర తట్టుతుంది మిమ్మల్ని, చాలా హాంట్ చేస్తుంది సినిమాలోని ప్రతి పాత్ర కూడా. చాలా బాగుంటుంది సినిమా చూడండి. సూపర్. So finally, Kaira? All I can tell you is that this film has everything. It has action, it has comedy, it has romance, it has drama, it has great music, great locations. It is a complete masala package and a full paisa vasool film. And this film, if you want to enjoy it, you have to see it in the big screen, you know. So please, on 1st of September, go and watch it in the big screen. What more can I say? You know, I'm so thankful to get a part in this movie. I want to thank, of course, Balakrishna Garu. He is the most amazing human being that I've met, and thankfully, thanks to this film, I got to meet you. Puri sir, for giving me my break in Telugu films. I don't want to go anywhere else. I want to work here. I want to be in this industry now. Shami ma'am, you know, who's taken care of me, you know, I love her to bits, and I'm so thankful for everything that she's done for me. So if you are a Puri Jagannath fan, please go watch the movie. If you are a Balakrishna fan, please go watch the movie. Shreya, if you're a Shreya fan, please go watch the movie. And in return, and in return, watch me and Muskan, please. I get a Kairos fan. We are just both. Yeah, we are there too. We are all PC Connects fan. We are all under that. ఏదైనా మంచి సినిమా కంటే భాష భేదం కూడా లేదు. అలాగే ఆడపగ తేడా కానీ, లేకపోతే పండిత పామరాది పట్టు విడుపులు కానీ, ధనిక దారిద్రాది తారతమ్యములు కానీ, అభిమాన దురభిమానులనే తేడా ఉండదు అన్నది నా నమ్మకం. సో అటువంటి సినిమా, ఆ సినిమా అందరూ కూడా ఆలోచిస్తారు, నా ఫ్యాన్స్ అందరూ కూడా ఆల్వేస్, బికాస్ వీ గివ్ సంథింగ్ న్యూ. ఇప్పుడు కొత్త తీస్తాం కాబట్టి. సో థ్యాంక్ యూ సో మచ్, అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఈ సినిమా బాగా చక్కగా పైసా వసూలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద గ్రేట్ ఇంటర్వ్యూ. అందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.